ఓం నమో వెంకటేశాయ. అప్పలాయకుంట క్షేత్రంలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గర్భాలయమునకు నైరుతి మూలలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఉంది. వాయువ్య మూలలో శ్రీ గోదాలక్ష్మి అమ్మవారి ఆలయాలు కలిగి ఉన్నాయి. అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ స్వామివారు మోహిని అవతారంలో పల్లకిలో తిరువీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు. కన్నుల పండుగగా జరిగే మోహిని అవతార విశేషాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా సభక్తి పూర్వకంగా మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. వీక్షించి తరించండి. వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నంద నందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద అది చూడరే మోహన రూపం చూడరే మోహన రూపం పది కోట్లు గల భావజ రూపం పది కోట్లు గల భావజ రూపం అది చూడరే మోహన రూపం వెలయగ పదారు వేల మగువలను అలమిన ఘన మోహన రూపం వెలయగ పదారు వేల మగువలను అలమిన ఘన మోహన రూపం
వలచిన నంద వ్రజముగుల్లెతల వలచిన నంద వ్రజముగుల్లెతల కులుకు చూపులకు కురియగు రూపం వలచిన నంద వ్రజముగుల్లెతల కులుకు చూపులకు కురియగు రూపం అది చూడరే మోహన రూపం తనెప్పుడు తన ఉరమందు నిలిపిన మోహన రూపం ఇందిరావని తనెప్పుడు తన ఉరమందు నిలిపిన మోహన రూపం కందువ భూసతి కౌగిటి సూపుల కందువ భూసతి కౌగిటి సూపుల విందులు మరిగిన వేడుక రూపం కందువ భూసతి కౌగిటి సూపుల విందులు మరిగిన వేడుక రూపం అది చూడరే మోహన రూపం త్రిపురసతుల బోధించి రమించిన అపురూపపు మోహన రూపం త్రిపురసతుల బోధించి రమించిన అపురూపపు మోహన రూపం కపురుల శ్రీ వెంకటపతి అయిల కపురుల శ్రీ వెంకటపతి అయిల నృపమ్యు జగరాణి ఉన్నత రూపం కపురుల శ్రీ వెంకటపతి అయిల నృపమ్యు జగరాణి ఉన్నత రూపం అది చూడరే మోహన రూపం పది కోట్లు గల భావజ రూపం పది కోట్లు గల భావజ రూపం అది చూడరే మోహన రూపం మోహన రూపం మోహన రూపం అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వర ఓ ప్రసన్న వెంకటేశ్వర మాకు సుప్రసన్నుడో కావల తండ్రి అని భక్తులు వేడుకుంటూ ఉండగా అప్పలాయగుంట పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవ సంరంభంలో స్వామివారు ముగ్ధమోహన సౌందర్య స్వరూప లావణ్య తేజో విరాజితుడై దశావతారాల్లో చెప్పనటువంటి అవతారము క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఆవిర్భవించిన అమృతాన్ని పంచడానికి సమాజంలో మంచిని పెంచడానికి దుర్మార్గాన్ని దురుమార్టానికి అవతరించినటువంటి అవతారమే మోహిని అవతారం. పల్లకీలో వేంచేసి మెల్లమెల్లగా కదులుతూ ముందుకొస్తున్నటువంటి ప్రసన్న వెంకటేశ్వరుడు సుప్రసన్నుడై మోహిని అవతారంతో దర్శనమిస్తూ ఉన్నాడు. ఏ పరమేశు తేజమున ఈ సచరాచరమైన లోకముద్దీపితమయ్యే అట్టి విభుతేజము కన్నుల తక్క చూడగా నోపక పారవశ్యమును బంధుచూ సంస్థిమితాకిలేంద్రియుండై పరమేష్టిమై మరచినప్పుడు చిత్రపురూపు కైవడిన్. భాగవత పురాణంలో దశమ స్కందంలో పోతనగారు చెప్పాడు. సాక్షాత్తు బ్రహ్మకే ఒక రిమ్మతెగులు పుట్టినదట. బ్రహ్మకైన పుడుతుంది రిమ్మతెగులు అనే పదం ఇలాగే వచ్చింది. అంటే ఇది విపరీతార్థంలో కాదు,
అంటే ఒక ఆలోచన, అంటే సృష్టినంతా మోహింపజేయగలిగిన వాడు జగన్మోహన్ ఆకారుడు. అందుకనే రామావతారంలో కూడా పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అన్నారు. సాక్షాత్తుగా పురుషులకే మోహాన్ని కలిగించేటటువంటి రూపం. ఇక కృష్ణావతారంలోకి వచ్చేటప్పటికి నల్లనివాడు, పద్మనయనంబులవాడు, కృపారసంబు పైదల్లెడు వాడు, మౌళి పరిసరిపతి పింఛమ్మవాడు, నవ్వు రాజిల్లెడు మోమువాడు. మరి అటువంటి మహానుభావుడు మోహిని అవతారంలో దర్శనమివ్వటం అంటే చాలా విశేషం. అందుకనే ఒక విశేషమైనటువంటి విధానంలో భాగవతంలోనే ఈ మోహిని అవతారాన్ని గురించి చక్కగా చెబుతున్నాడు. గమనిద్దాం, మోహిని అవతారం గరుడ సేవ రోజు ఉదయం పూట స్వామివారు మోహిని అవతారంలో దర్శనమిస్తారు. అంటే మనందరినీ కూడా ఆధ్యాత్మిక సమ్మోహితులను చేస్తున్నాడా అనే భావన కలుగుతూ ఉంటుంది. పల్లకి సుందరంగా అలంకరించబడింది. భక్తులు భక్తిభావనతో గోవిందాన్ని పిలుస్తున్నారు. ప్రసన్న వెంకటేశ్వరుడు సుప్రసన్నుడవుతూ ఉన్నాడు. ఆధ్యాత్మిక భావన వెళ్ళి విరుస్తూ ఉన్నది. అప్పలాయగుంట పుణ్యక్షేత్రం అంతా భక్తిభావనతో నిండారు ఉన్నది. శ్రీ వెంకటేశ్వర భక్తి జానాల సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారంలో సుదూర ప్రాంతంలో ఉండి వీక్షించే భక్తులు ఆనందంతో జగన్మోహనాకార అని పిలుస్తున్నారు. దర్శించండి భక్తులారా, సుందరమైనటువంటి రూపం, దిగ్దిగంతాలు కూడా మోహ సమ్మోహితులైనటువంటి మహానుభావుడు. మెత్తని అడుగులు మెరుగారుజానువులు, అరటికంబముతో ఎలైన తొడలు, ఘనమగు జగనంబు కడులేతనడుమును పల్లవారుణ కాంతి పాణియుగము, కడుదొడ్ల పాలిండ్లు కంబు కంఠంబును బింబాధరమును చంద్రబింబముఖము, తెలిగన్ను గవయును అలికుంతలమ్ములును బాలేందు సన్నిభ పాలతలము, సమర కుండల కేయూరహార కంకణాదులేపార మంజీరనదమొప్ప అల్ల నవ్వుల పద్మాక్షు అసురపతుల నడగింప నాడు రూపంబుదాల్చే. రాక్షసులను దునుమాడటానికి అంటే క్షీరసాగర మథనం జరిగినప్పుడు అమృతం ఆవిర్భవించిన అనేకం వచ్చినాయి. కామధేనువు, కల్పతరువు అన్నీ వచ్చినాయి. అన్నీ కూడా ఆ సమాజ హితానికి ఉపయోగపడ్డాయి. సూర్యచంద్రులు కాలగమనానికి నిర్దేశించబడ్డారు. తర్వాత అమ్మవారు ఆవిర్భవించింది. హరికిన్ పట్టపుదేవి పుణ్యముల పో వర్ధంపు పెన్నిక్క చంద్రు తోబుట్టువు అని. ఆ తర్వాత అమృతంతో పాటు అమ్మవారు, అమ్మవారితో పాటు అమృతం వచ్చింది. ఈ అమృతాన్ని బలవంతులు దుర్బల జాతిని బానిసలు కావిస్తుంటే అన్నట్లుగా బలవంతులైన రాక్షసులు లాక్కుని తాగేయాలని చూస్తున్నప్పుడు దేవతలు మొరబెట్టుకుంటే సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు ముగ్ధమోహన సౌందర్య స్వరూప లావణ్య తేజో విరాజితులైనటువంటి శ్రీ మహావిష్ణువు మోహిని అవతారముతో తడుకు బెళుకుల కాంతి తడుకులీన తడుకు బెళుకుల కాంతి తడుకులొత్త తడుకు బెళుకుల కాంతి తడుకు మెరియ తడుకు బెళుకులతోడ నడయాడ కదలి వచ్చే. అలా మెల్లమెల్లగా అడుగులు తడబడగా చిరునవ్వులతో క్రీగంటితో చూస్తూ మెల్లమెల్లగా మెల్లమెల్లగా రాక్షసులంతా కూడా ఈమె చిరునవ్వులకు మైమరిచి మోహంలో పడి ఉండగా దేవతల్ని ఒక వరుస, రాక్షసులను ఒక వరుస కూర్చోబెట్టి దేవతలకు అమృతాన్ని పంచుతూ రాక్షసులకు చిరునవ్వులను పెంచుతూ ఉన్నటువంటి జగన్మోహనాకారుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. ఆయన యొక్క రూపం, అందమైనటువంటి రూపాన్ని ఎంత చక్కగా వర్ణిస్తారో తెలుగు కవులు. రామరాజభూషణుడు వసుచరిత్రలో చెప్పాడు. ఈ సందర్భం కూడా మనకు అన్వయం అవుతుంది. లలనా జనా పంగవలన వసతనంగతులన అభికాభంగదో ప్రసంగ, లలనా జనా పంగవలన వసతనంగతులన అభికాభంగదో ప్రసంగ, మలసా నిలవిలోల దరసాస వలసాల వరసాదర సుఖాలపన విశాల, మలినీ గరుదనీ కమలినీ సుఖితకో కమలినీ సుఖితకోక కులవధూక, అతికాంతలతికాంతరతికాంతరణకాంత లతికాంతరణకాంత సుతనుకాంత. ఇలా వర్ణించాడు. అంటే ఒక సుందరమైనటువంటి రూపాన్ని వర్ణించాల్సి వచ్చినప్పుడు కవుల యొక్క భావన, అందుకనే రవిగాంచనుచో కవిగాంచునయ్యాడన్నంటారు. అలా వర్ణిస్తున్నారు. అలాంటి వర్ణనలో జగన్మోహనాకారుడై దర్శనమిస్తున్న స్వామికి నీరాజనమిస్తూ ఉన్నారు. వీక్షిద్దాం ఒక చక్కటి సంకీర్తన వినే భాగ్యం మన కలగబోతూ ఉన్నది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు ప్రత్యక్ష ప్రసారంలో మంచి సంకీర్తన వినిపిస్తారు. విందాం. జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు వెగటు నా సోదంబు
ఇది నీ వేలితో వెగటు నా సోదంగు ఇది నీ వేలితో నా వెలితో జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు వెగటు నా సోదంబు ఇది నీ వెలితో నా వెలితో జగన్మోహనాకార జగన్మోహనాకార
కెలగి నిన్ను నే పూజించి చేతులు తనియవు చెలువు సింగారంబు తలచి చిత్తము తనియదు చెలగి నిన్ను నే పూజించి చేతులు తనియవు చెలువు సింగారంబు తలచి చిత్తము తనియదు అలరి శ్రీ వెంకటగిరీశ్వర ఆత్మనను మోహింపజేసితి అలరి శ్రీ వెంకటగిరీశ్వర ఆత్మనను మోహింపజేసితి వెలయ నిన్నయుదేరెమును నీ వేలితో వెలయ జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు వెగటు నా సోదంబు ఇది నీ వెలితో నా వెలితో జగన్మోహనాకార ఈ జగత్తును మోహింపజేసేటటువంటి జగన్మోహనాకారుడు మంగళధ్వనుల మధ్య మెల్లమెల్లగా కదులుతూ అప్పలాయగుంట పుణ్యక్షేత్రంలో ఆనందాన్ని కలిగిస్తున్నాడు. సుదూర ప్రాంతంలో ఉండి వీక్షించే భక్తులకు ఆధ్యాత్మిక మోహతత్పరులుగా చేస్తూ ఉన్నాడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణు యొక్క రూపంగా దీన్ని చెప్పుకుంటున్నాం మనం. మోహిని రూపం శృంగార రసాది దేవతా స్వరూపం, శృంగారో విష్ణు దైవత్యః అని చెబుతూ ఉంటారు. అంటే అధిదేవత శ్రీ మహావిష్ణువే. ధర్మబద్ధమైనటువంటి విధానం విష్ణువుకి తగినటువంటిది. అందుకనే ధర్మం కోసం ఎంతో ప్రయత్నం చేస్తాడు. అలాంటి ధర్మాన్ని కాపాడటానికే దుష్టులు శిష్యుల్ని ఇబ్బంది పెడుతుంటే ఆ దుష్టుల నుంచి దేవతలను రక్షించడానికి, రాక్షసుల నుంచి దేవతలను రక్షించడానికి అవతరించిన అవతారమే మోహిని అవతారం. చూడండి, దీనికే సిద్ధుల కొండ అని పేరు అని చెప్పుకుంటున్నాం. అనేక మంది ఇక్కడ తపో నిష్టతో స్వామి అనుగ్రహానికి పాత్రులయ్యారని. అసలు అప్పలాయగుంట పుణ్యక్షేత్రం ఇలాంటి కొండ నడుమ పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంతో తిరుపతి పట్టణానికి అత్యంత చేరువలో ఉంటుంది. చూచే భాగ్యం మనకు కలగటం విశేషం. ప్రకృతి అందరినీ మోహింపజేస్తుంది. ప్రకృతిలో ఉన్నటువంటి వాతావరణం చూసినప్పుడు ఒక సమ్మోహనం అవుతాం. ఒక చెట్టులో పుష్పాన్ని చూచాం, ఒక వృక్షంలో మన మనస్సు, అదిగో వృక్షాలు చూడండి ఎలా కనపడుతున్నాయో, అవి ఆనందపడుతున్నాయి, మహదానందపడుతున్నాయి. మలయ మారుత వీచిగా తరంగములతో స్వామికి కైంకర్యం చేస్తున్నాయి జగన్మోహనాకారుడైన స్వామికి. ఇలా ఒక వృక్షాన్ని చూచినప్పుడు, ఆ వృక్షానికి ఉన్న పుష్పాన్ని చూచినప్పుడు మనస్సు చెలిస్తుంది. ఒక సుందరమైనటువంటి రూపాన్ని చూచినప్పుడు మనస్సు చెలిస్తుంది. అయితే ఇది ఆధ్యాత్మిక భావన కావాలి. అలా ఆధ్యాత్మిక భావన అయినప్పుడు సమాజంలో ధర్మం నిలబడుతుంది, ధార్మిక ప్రవృత్తి వెలుగొందుతుంది, భక్తి భావన విలసిల్లుతుంది. అలా భక్తి భావన విలసిల్లినప్పుడు మోక్ష సాధన సామర్థ్యాత్ భక్తిరేవ గరియసిని భక్తి ప్రధానమైనటువంటి విధానంతో ఉంటుంది. భాగవతంలో పోతన గారు చెప్పినట్టు మోహిని అవతారాన్ని ఒక్కసారి చూచినటువంటి దేవతలందరూ కూడా ఒకసారి ఆవిర్భవించాడు శ్రీ మహావిష్ణువు, తను మోహినిగా మారాడు. ఒక్కసారి గగనంలో తలుక్కున మెరుపు మెరిసి మాయమైనట్లుగా చిరునవ్వలా కనపడింది. వెంటనే అందరూ కూడా అనుకుంటున్నారు, అవుగదే లావణ్యం, అవుగదే మాధుర్యం, అవుగదే సతీనవయవ్వనాంగి, ఎతడుండి వచ్చితి వేమీచించదవు, నీనామయ్యది నీరజాక్షి, అమర గంధర్వ సిద్ధాసురాసుర చారణ మనుజ కన్యకలకు నీ మహిమ కలదే, ప్రాణ చిత్తేంద్రియ పరిణామదాయి అయి నిర్మించబో విధి నిన్ను కరుణన్. వనిత కశ్యపు సంతతి వారము మేము, భ్రాతలము సురలకు యుద్ధ పౌరుషులము, జ్ఞాతులము మాకు నేకార్థ సంగతులకు పాలుదీరని అర్ధంబు పంచియుమ్ము, సభయ్యుండెదమిందరము అభయంబు వచ్చుకొలంది అమృతంబును, నీ విభరాజగమన
తప్పక విభజింపు విపక్షపక్ష విహితమై అని దేవతలు రాక్షసులు కూడా ఒక నిర్ణయానికి వచ్చి, మేమంతా రెండు వరుసలుగా కూర్చుంటాం, నువ్వు చెప్పినట్టుగా వింటాం, అమృతాన్ని మాకు సమానంగా పంచు అని అడిగితే ఆమె ఆనందపడి మెల్లమెల్లగా మెల్లమెల్లగా తళుకులు బెళుకులు కుళుకులు ఒలకపోస్తూ ఆ అమృత భాండాన్ని చేత్తో తీసుకుని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా దేవతలకు అందిస్తూ అడిగిన రాక్షసుల వైపు చిరునవ్వులను పంచుతూ నడకల చేత మాటల చేత చూపుల చేత చేతల చేత శృంగారాన్ని ఒలకపోస్తూ అమృతాన్ని దేవతలకు పంచి రాక్షసులకు వారి స్థితి ఏంటో తెలియజెప్పినటువంటి నవమోహనాకారుడు ఆ శ్రీ మహావిష్ణువు. ఏమని వర్ణించగలం ఆమె వైభవాన్ని? అందుచేత అలాంటి మహానుభావుడు మాయలు గల్గు ఆరలను మాయల బెట్టిద ప్రోడ నిన్ను నా మాయగలంచి నీ మహిమానము చూచెదనంచు నేరమింజయగబూని తిన్ కరుణ సేయుము కావుము యోగిరాజ వాగ్గేయ దవాగ్ని దజ్జనిత కీలము గెల్చు వెలుంగు నేర్చునీ. మాయామేయ జగంబు నిత్యము అని సంభావిస్తాం మనం. అంటే ఈ మాయ ఎంతసేపు ఉంటుంది? అది భగవద్ అనుగ్రహం ఉన్నంతవరకే. సదా సమ్మోహనాయాసు వెంకటేశాయ మంగళమని మంగళాశాసనంలో మనం వింటూ ఉంటాం. అందరినీ కూడా ఆధ్యాత్మిక సమ్మోహనలు చేయగలిగినటువంటి మహానుభావుడు. అందుకనే ఈ మాయ చాలా విశేషమైనది. అఘటిత ఘటనాపటీయ మాయ, ఏ కార్యానైనా క్షణంలో సఫలమో విఫలమో చేయగలిగిన శక్తి మాయకే ఉన్నది. అలాంటి మాయా ప్రపంచంలో ఉన్నటువంటి వారందరినీ శ్రీ మహావిష్ణువు రక్షించడానికి మామేవయే ప్రపంచంతే మాయామేతాం తరంగితే అని భగవద్గీతలో 7వ అధ్యాయంలో 14వ శ్లోకంలో చెప్పాడు. ఈ మాయంతా కూడా ఎవరి వల్ల వచ్చింది? భగవంతుడి వల్ల వచ్చింది. అలాంటి మాయతో అమృతాన్ని పంచినటువంటి జగన్మోహనాకారుడు సుందర రూపుడు స్వామి. ఇలా ఈ అవతారంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, దశావతారాల్లో చెప్పనటువంటి అవతారము, జగత్ సమ్మోహితులను చేసేటటువంటి అవతారం. అందుకనే ఏ విధమైన సమ్మోహనం పొందాలి? ఆధ్యాత్మిక సమ్మోహితులం కావాలి. ఒక చిత్రాన్ని చూచినప్పుడు మనసు చలిస్తుంది, ఒక శిల్పాన్ని చూచినప్పుడు మనసు చలిస్తుంది, ఒక దృశ్యాన్ని చూచినప్పుడు మనసు చలిస్తుంది, ఒక అందాన్ని చూచినప్పుడు మనస్సు ఆనందపడుతుంది. అందము ఆనందము ఆహ్లాదము, ఈ అందము ఆనందము ఆహ్లాదము ఆధ్యాత్మికతతో పంచుకుంటే అనంతమైనటువంటి విశ్వంలో మన కంటికి ప్రతి కూడా భగవదర్పంగా కనపడుతుంది. అలా చూస్తూ దర్శిస్తూ ఆనందిస్తూ పరవశిస్తూ ఈ మోహిని అవతారాన్ని విశేషమైనటువంటి అప్పలాయగుంట పుణ్యక్షేత్రంలో జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలలో మోహిని అవతారాన్ని దర్శించి ఆధ్యాత్మిక భక్తి సమ్మోహితం అవుతూ మరొక సంకీర్తనం వినే ప్రయత్నం చేద్దాం. ఈ సంకీర్తన కూడా మన్ని శ్రవణానంద భరితమైనటువంటి సమ్మోహితులుగా చేస్తుంది. కాబట్టి వినటానికి స్వామి అనుగ్రహం ఇచ్చాడు, వినే భాగ్యం. గోవింద నామాలు విన్నా ఆధ్యాత్మిక సమ్మోహితులం అవుతాం. గోవిందుడు మనందరినీ కూడా అనుగ్రహించేటటువంటి వాడు. అలాగే ప్రసన్న వెంకటేశ్వరుడు సుప్రసన్నుడై మన్ని కాపాడుతాడు. శరణు శరణు నీకు జగదేక పతి కృష్ణ, వరమును సగవయ్యా వాసుదేవ కృష్ణ. శరణు శరణు నీకు జగదేక పతి కృష్ణ, వరమును సగవయ్యా వాసుదేవ కృష్ణ. శరణు శరణు నీకు జగదేక పతి కృష్ణ, శరణు శరణు మద్దులు విరిచినట్టి మాధవ కృష్ణ, శుద్ధులు చెప్పవయ అచ్యుత కృష్ణ.
మద్దులు విరిచినట్టి మాధవ కృష్ణ, సుద్దులు చెప్పవయ్య అచ్యుత కృష్ణ, మాధవ కృష్ణ అచ్యుత కృష్ణ. వద్దు రాగదవయ్య ఉపేంద్ర కృష్ణ, ముకుంద కృష్ణ, మొద్దురాగదవయ్య ఉపేంద్ర కృష్ణ, మొద్దులు గురియవయ్య ముకుంద కృష్ణ, మొద్దులు గురియవయ్య ముకుంద కృష్ణ. శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ, శరణు 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 శరణు. తల మరిగిన గోవింద కృష్ణ, చెల్లునయా నీ చేతలు శ్రీధర కృష్ణ, బుల్లి తల మరిగిన గోవింద కృష్ణ, చెల్లునయ్యా నీ చేతలు శ్రీధర కృష్ణ, గోవింద కృష్ణ శ్రీధర కృష్ణ. పల్లన దొంగాడవయ్య హరి శ్రీ కృష్ణ, పల్లన దొంగాడవయ్య హరి శ్రీ కృష్ణ, మల్లుల గెలిచినట్టి మధుసూదన కృష్ణ, పల్లన దొంగాడవయ్య హరి శ్రీ కృష్ణ, మల్లుల గెలిచినట్టి మధుసూదన కృష్ణ. శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ, శరణు 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 శరణు. గాచిన ఎట్టి గోపాల కృష్ణ, కైవశమై మమ్మీలు శ్రీకర కృష్ణ, గోవుల గాచిన ఎట్టి గోపాల కృష్ణ, కైవశమై మమ్మీలు శ్రీకర కృష్ణ, గోపాల కృష్ణ శ్రీకర కృష్ణ. నా విన్నపమాలించు నారాయణ కృష్ణ, నా విన్నపమాలించు నారాయణ కృష్ణ, సేవకుడ జుమ్మి నీకు శ్రీ వెంకట కృష్ణ, నా విన్నపమాలించు నారాయణ కృష్ణ, సేవకుడ జుమ్మి నీకు శ్రీ వెంకట కృష్ణ. శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ, పరమున సగవయ్య వాసుదేవ కృష్ణ, శరణు శరణు నీకు జగదేకపతి కృష్ణ, శరణు 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 శరణు. ముక్తమోహన సౌందర్య స్వరూప లావణ్య తేజో విరాజితమై మోహిని అవతారంతో వెలుగొందేటటువంటి ప్రసన్న వెంకటేశ్వరుని దర్శన భాగ్యం కలుగుతూ ఉన్నది. చంద్రబింబం వంటి ముఖారవిందము, వికసించిన పద్మముల వంటి సుందరమైనటువంటి నేత్రములు, సంపెంగ పువ్వు వంటి నాసిక, దొండపండు వంటి అధరము, శంఖము వంటి కంఠము, సింహ గమనము వంటి నడుము, ఇలా ఒక సుందరమైనటువంటి రూపాన్ని అలా చూపిస్తూ తామర తుడులు వంటి కరకమలములతో విరాజిల్లుతూ
ముగ్ధమోహన సౌందర్య రూపంతో వెలుగొందేటటువంటి మోహిని అవతారాన్ని చూచినప్పుడు మనలో కలిగేటటువంటి ఆధ్యాత్మిక భావన ఎంత గొప్పగా ఉండాలి. గోవింద నామాన్ని పలికేటటువంటి భావన కలగాలదే భక్తి. వేడుకుందాం. పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, నంద నందన గోవింద, నవనీత చోర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద. అప్పలాయకుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మోహిని అవతారంలో పల్లకిలో ఊరేగిన శ్రీ స్వామివారిని కనులారా వీక్షించారు కదా. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.